వారికి మరో సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మీకు చూసుకుంటే 10th క్లాస్ అర్హత ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఫైర్ మ్యాన్ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. 12th క్లాస్ మీరు ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఏంటంటే కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అసిస్టెంట్ జాబ్స్ చాలా మంచి అప్డేట్, అందరూ కూడా అర్హులేనండి. అప్లికేషన్ ఫీజు అనేది కూడా కేవలం చాలా తక్కువ ఉంది. మీరు కానీ అప్లై కానీ చేసుకున్నారంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఇక్కడ మీరు పర్మనెంట్ జాబ్ అనేది పొందవచ్చు. అది కూడా మనకు విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అలానే బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు. ఈ ప్లేసెస్లోనే ఎక్కువ పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇందులో మీరు డిఆర్డీఓ అనేది ఇక్కడే ఎక్కువ అనేది ఉందండి. 1061 ఇక్కడ పోస్టులు అయితే చాలా భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైంలో ఇలాంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీరు అర్హులైతే మాత్రం అర్హత అందరి దగ్గర ఉంటుంది. ఇందులో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే జాబ్ మాత్రం ఫైర్ మ్యాన్ జాబ్స్కి. ఇందులో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ అలానే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎలాంటివంటి సర్టిఫికేట్ అనేది అడగడం లేదు. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి అందరూ కూడా వీడియో అనేది షేర్ చేయండి. మరి డీటెయిల్గా చూద్దామా. అలా చూసే ముందు ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు చూసుకుంటే గ్రామీణ సెక్యూరిటీ గార్డ్స్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది మన టెలిగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాను. ఇప్పటివరకు మీరు టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ కాకపోతే ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి. అందులో వర్క్ ఫర్ హోమ్ సంబంధించి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు రెగ్యులర్గా ఇస్తున్నాను. అలానే న్యూస్ పేపర్ కూడా మనము అక్కడ సెండ్ చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అంటే 29 నుంచి అలానే 4 నవంబర్కి వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఈ రోజు నుంచి మీకు రిలీజ్ అయింది కదా. ఆ పీడిఎఫ్ అనేది కూడా నేను అక్కడ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అర్హులైతే మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఫ్రీగా అనేది కల్పించడం జరుగుతుంది తెలుగు జాబ్ పాయింట్ ద్వారా. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే విఎంఆర్ లాజిక్ నుంచి దీపావళి ధమాకా ఆఫర్ అనేది మనకు రావడం జరిగిందండి. ఆల్ కోర్సెస్ కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే 12 మంత్స్ కోసం 4500, అలానే 6 మంత్స్ కూడా మనం కానుకుంటే 1999 ఆఫర్తో, అలానే 3 మంత్స్ మీరు కానుకుంటే 1300, అలానే 1 మంత్కు మనం కానుకుంటే 500. ఆల్ కోర్సెస్ కూడా మనకు బంపర్ అవకాశం అయితే కల్పిస్తున్నారు. అంటే ఎస్ఐ కావచ్చు, పీసీ కావచ్చు, అలా మనం కానుకుంటే ఎస్ఎస్సీ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అలానే ఐబీ కావచ్చు, జేడీ కానిస్టేబుల్ కావచ్చు, అలానే సింగర్ రేనింగ్ కావచ్చు, అలానే మనం కానుకుంటే ఎఫ్సిఐ కావచ్చు, అలానే ఎఫ్బిఓ కావచ్చు, అలానే డిఏఓ కావచ్చు. ప్రతి ఒక్క జాబ్ అప్డేట్లు కూడా మీకు ఏంటంటే ఎన్ని కోర్సెస్ కూడా ఇక్కడ ఈజీగా మీరు ప్రిపేర్ అవచ్చు. అలానే ఇండివిజువల్ కోర్సెస్ కూడా మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ రేట్స్ కూడా ఇవ్వడం జరిగింది అవైలబుల్గా. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. లిమిటెడ్ సీట్స్ అనేది ఉన్నాయి, 200 ఓన్లీ. కాబట్టి మీకు కావాలి అనుకున్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్లు కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే కింద కామెంట్స్ బాక్స్లో, అలానే మీకు ఏంటంటే ప్లేస్టోర్కి వెళ్ళేసి విఎంఆర్ లాజిక్ కూడా మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఏంటంటే అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎనీ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మీకు నెంబర్ ఇచ్చారు కదా, ఈ నెంబర్ని కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు. ఆన్లైన్ టెస్ట్స్ ఉంటాయి, మోక్ టెస్ట్ ఉంటాయి, అలానే ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేది ఇంతవరకు ఏ వాళ్ళు కూడా ఎవరు కూడా మీకు తెలియచేదో అక్కడ ఏదైతే క్లాసెస్ జరుగుతున్నాయో సేమ్ టు సేమ్ మీకు లైవ్ రికార్డ్స్ క్లాసెస్ కూడా మీకు ఏంటంటే మీకు మొబైల్లో చూడొచ్చండి. కాబట్టి ఎదురు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవకాశాన్ని మిస్ కాకండి. ఇందులో కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే 100% మీకు జాబ్ అనేది వస్తుంది. అన్ని లింక్స్ అనేది కూడా కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నాయి చూడండి. ఆ కాంటాక్ట్ మీరు కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మోర్ డీటెయిల్ కూడా వాళ్ళు మీకు తెలియజేస్తారు. ఈ రోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మీరు కాస్తుంది కేవలం ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకి. అంటే మీరు 10th క్లాస్ కావచ్చు, అలానే 12th క్లాస్ కావచ్చు పాస్ అయిన వాళ్ళు, అలానే ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉంది, ఐటీ వెయిట్ ఇచ్చారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రూప్ సి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మరికొన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి, టోటల్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. అంటే మరిన్ని ఉద్యోగాలు కేవలం 12th క్లాస్ అర్హత ఇక్కడ మీకు ఉన్నాయి. టోటల్గా ఇక్కడ మీకు చూసుకుంటే జనరల్ పర్సన్స్కి ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా మనకు అన్ని డీటెయిల్ అనేది ఇచ్చారు. టోటల్గా 86 పోస్టులు అయితే ఉన్నాయి. అలానే మరిన్ని ఉద్యోగాలు ఇక్కడ మీకు చూసుకుంటే 1061 పోస్టులు అయితే ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ అనేది మనకి ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది అన్ని పోస్టులు కూడా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ ఉన్నాయి కదా, స్టోర్ అసిస్టెంట్ జాబ్స్ కానీ అతను అవన్నీ కూడా ఏంటంటే మీరు డిగ్రీ అర్హతో అలానే ఇంటర్మీడియట్ అర్హతో అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ అలానే పైన ఒకటి మీరు చూసుకుంటే మాస్టర్ డిగ్రీది, మిగిలిన అన్ని కూడా ఇంటర్ డిగ్రీతో మీరు అప్లై చేసుకోవచ్చండి. అయితే ఫైర్ మ్యాన్ జాబ్స్కి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మనకు మెయిల్ పర్సన్స్కి 165 అనేది హైట్ అనేది ఉండాలి, అలానే ఫీమేల్ పర్సన్స్కి 157 అనేది హైట్ అని ఉండాలి. అలానే మెయిల్ పర్సన్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టే చెస్ట్ అనేది 81 సెంటీమీటర్ అనేది ఇక్కడ మీకు ఉండాలని తెలియజేస్తున్నారు మినిమము. ఆ తర్వాత మనకు శ్వాసకాన్ని తీసుకుంటే 5 ఇంచెస్ అనేది ఇక్కడ మీకు పెరగాలి. అలానే ఫీమేల్స్కి అయితే అలాంటివంటి దాంట్లో ఏం లేదు. అలానే వెయిట్ మీరు కలుసుకుంటే 50 కిలో అనేది మినిమం ఉండాలి. అలానే ఉమెన్స్కి అయితే 45 కిలో అనేది ఇక్కడ మీకు ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే ఎస్ఎస్టీ ఎవరైనా అప్లై చేస్తుంటే దాంట్లో ఏంటంటే ఎక్స్టెన్షన్ కూడా 2.5 అనేది కూడా వాళ్ళకి ఇస్తామని తెలియజేస్తున్నారండి. అలానే ఐ కూడా మీకు 6x6 అనేది మీకు చెక్ చేస్తారు. అంటే ఒకటి లెటర్స్ ఉంటాయి చూడండి, అవిట్లు చెక్ చేయడం జరుగుతుంది. మీకు కనపడుతున్నాయి లేదు ఓకే. అంటే మనము ఆల్రెడీ ఎక్కడ ఐ సెంటర్కి వెళ్ళండి, అక్కడ ఒక లైట్లో పెట్టి మీకు ఏబిసిడి చిన్నది పెద్దది అలా చూపిస్తారు కదా, అవిట్లో ఇది 6x6 దూరం పెట్టి మిమ్మల్ని అడుగుతారు. ఆ లెటర్ అనేది మీరు చదివితే సరిపోతుంది.
మీకు సైట్ ఉన్నా కూడా పర్వాలేదండి, ఏమైనా అది పట్టించుకోరు, లేకపోతే మీకు చదవాలి, అది మనం గుర్తుపెట్టుకోండి, ఓకే కనపడాలి. అయితే రన్నింగ్ మీరు కానీ చూసుకుంటే ఫిజికల్ ఎఫర్నెస్ టెస్ట్లో మనకేమంటే రన్నింగ్ అనేది 1600 మీటర్ అని ఉంటుంది మేల్ పర్సన్స్కి, అదేమిటంటే 7 మినిట్లు మీరు కంప్లీట్ చేయాలి. అలానే ఒక మనిషిని వెయిట్ ఉన్నటువంటి మనిషిని 63.5 కిలో ఉన్నటువంటి వజన ఉన్నటువంటి మనిషిని 163 మీటర్ అనేది మీరు 96 సెకండ్లు ఇక్కడ మీరు తీసుకెళ్లాలని తెలియజేస్తున్నారండి. అలానే మీరు కానీ చూసుకుంటే 3 మీటర్ వర్టికల్ రోప్ ఉంటుంది, అలానే 2 మీటర్ మీరు అంటే 3 మీటర్ ఫుట్ అబో అనేది మీరు గ్రౌండ్ అనేది అక్కడ అంటే మీరు 3 ఫుట్స్ సంబంధించి ఒకటి ఏమిటంటే ముందుకు వర్టికల్ రూప్ని ఇక్కడ క్వాలిఫై అనేది అవ్వాలి. అలాంటి 2 సెటప్ అనేది ఉంటుంది, అది క్వాలిఫై అవ్వాలి. అలాగే మీరు కానుకుంటే క్లైంబింగ్ అనేది 2.7 అనేది ఇక్కడ డెత్ అనేది ఒకటి ఏమిటంటే ఒక గుంతలాగా ఉంటుంది, దీనికి 2.7 మీటర్ అనేది ఉంటుంది, అదేమిటంటే మీరు క్వాలిఫై అనేది 3 ఛాన్సెస్ అన్నీ కూడా ఉంటాయండి. ఆ తర్వాత ఫిమేల్స్ కూడా సేమ్ టు సేమ్ ఇక్కడ రన్నింగ్ అనేది 800 మీటర్ ఉంటుంది, 5 మినిట్ మీకు టైం ఇస్తారు. సేమ్ టు సేమ్ ఇక్కడ 63.5 ఉన్నటువంటి వజన ఉన్నటువంటి వాళ్ళని 83 మీటర్లు అనేది మీరు 96 సెకండ్లో మీరు తీసుకెళ్ళాలి ఫైర్మ్యాన్ ఉద్యోగాలకి, ఓకే. ఆ తర్వాత 2.5 మీటర్ వర్టికల్ రోప్ కావచ్చు, అదే మనకు లాంగ్ జంప్ 2 మీటర్ అనేది ఇక్కడ మీరు లాంగ్ జంప్ చేయాలని తెలియజేస్తున్నారు. 3 ఛాన్సెస్ అనేది కూడా ఇందులో కూడా మీకు కల్పించడం జరుగుతుంది, ఓకే. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. మీకేంటంటే ఇవన్నీ అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఆ తర్వాత మనకు అన్ని చెక్ చేసిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే స్కిల్స్ అనేది చెక్ చేయడం జరుగుతుంది, ఫైనల్గా ఇక్కడ మీకు జాబ్ అనేది రావడం జరుగుతుందండి, ఓకే. ఇందులో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో కేవలం 100 రూపీస్ మాత్రమే, ఓన్లీ 100 రూపీస్ మాత్రమే ఇక్కడ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, అలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కావచ్చు, ఈడబ్ల్యూసీ వర్క్ కావచ్చు, ఇక్కడ ఫీజు అనేది కూడా లేదండి. వాళ్ళకి ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది, చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ అమౌంట్ ఏనండి. మీరు ఇందులో ప్రిపేర్ అయినట్లయితే మీకు 100% జాబ్ వస్తుంది, కాబట్టి మీరు ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను, ఓకే. ఆ తర్వాత మనం కనుకుంటే ఇక్కడ మనకు సొంత రాష్ట్రంలో మీరు కనుకుంటే విశాఖపట్నం, విజయవాడ, అలానే మనకు హైదరాబాద్లో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి, అంటే 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఎక్కడ మీకు దగ్గర అవుతుందో అక్కడ వెళ్ళేసి మీరు రిటర్న్ ఎగ్జామ్ రావచ్చు, మిగిలిన చెక్ చేసుకోవచ్చు. ఆ కోడ్ అని మీరు రాసి పెట్టుకొని నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి టైం అనేది ఉంది. ఇక్కడ మీరు కనుకుంటే సేమ్ టు సేమ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది చెప్పడం జరిగింది. అప్లై కూడా మీరు చూసుకోవచ్చు, అంటే ఇది మీరు కానీ చూసుకుంటే డిఫెన్స్లో ఉన్నటువంటి రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి డిఆర్డీఓ అంటారు. ఇదేంటంటే ఫ్రెండ్స్ అన్నిటి కూడా మనకు ఆర్మీలో ఉన్నటువంటి ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్లో ఏంటంటే మనకు టెక్నికల్గా సపోర్ట్ అనేది ఇస్తుంటుంది. అంటే మనకు వాళ్ళకి సంబంధించి టెక్నికల్గా మనకి ఏంటంటే సామాన్ రెడీ చేయడం కానీ అలాంటివంటి టెక్నికల్గా వాళ్ళకి ఏమంటే సపోర్ట్ ఇస్తుంటుంది. ఇక్కడ మీకు పర్మనెంట్ జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. 7వ తేదీ అంటే డిసెంబర్, నెక్స్ట్ మంత్ 7వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే 7 డిసెంబర్ వరకు అయితే ఉంటుంది, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీరు అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ మోడల్ కావాలి అని కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ కూడా ఇచ్చాను, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు అర్హులైతే మాత్రం అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లై చేస్తేనండి జాబ్ అనేది వస్తుంది, అప్లై చేయకుండా ఇంట్లో కూర్చోండి జాబ్ మాత్రం రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్ ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్ పొందుతుంది.